హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తోన్న మూసీ నదితో సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పటి వరకు మూసీ నది పక్కన నడుచుకుంటూ వెళ్లే వారే ఇబ్బందులు పడేవారు ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా జంకుతున్నాయి అసలు మూసీ ప్రవాహానికి మెట్రో ప్రయాణానికి లింక్ ఏంటి వాచ్ స్టోరీ మూసీ నదిని నగరం విస్తరించిన కొద్దీ నది కాలుష్యమవుతూ వచ్చింది ఇప్పుడు మురికి నాలాగా మారిపోయింది ఈ నది కాలుష్యం ఇప్పుడు మెట్రో రైలుకు బ్రేకులు వేస్తోందంటే ఆశ్చర్యం కలక్కమానదు కానీ మీరు వింటున్నది నిజం మూసీలో కలుస్తున్న బల్క్ డ్రగ్ వ్యర్థాలు మెట్రో రైలు సిస్టంలో అంతరాయాలకు కారణమవుతుందని నిపుణులు గుర్తించారు అందువల్లే మెట్రో రైళ్లు పలుమార్లు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయని నిర్ధారించారు హైదరాబాద్ నగరంలో మూడు మార్గాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి మెట్రో రైళ్లను నియంత్రించే వ్యవస్థ ఉప్పల్లో ఏర్పాటు చేశారు ఇది మూసీ నది పక్కనే ఉంటుంది ఉప్పల్లో ఏర్పాటు చేసిన మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఓసీసీకి మూసీ కాలుష్యం పొగబెడుతోంది బల్క్ డ్రగ్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు వచ్చి మూసీలో కలుస్తున్నాయి ఇవి పక్కనే ఉన్న ఓసీసీలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కంప్యూటర్ సేవలను దెబ్బతీస్తున్నాయి ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ నాటుకోళ్లను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు ఈ కాలుష్యం కారణంగా ఓసీసీ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి దీంతో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతింటోంది ఈ సమస్యతో ఉన్న మెట్రో రైళ్లు పట్టాలపై నిలిచిపోతున్నాయి ఇక్కడ ఉండే కాలుష్యం వల్ల ట్రైన్స్ జరుగుతుంది సో మనం నిర్మూలిస్తే ఓకే ఉంటుంది నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మెట్రో డిపోను ఓసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రాంగణంలో రైళ్లను నిత్యం శుభ్రపరచడం రైళ్ల గమనాన్ని నియంత్రించడం తరచూ తలెత్తే సమస్యలు నిర్వహణ మరమ్మతులు చేపడుతున్నారు దీని పక్కనే ప్రవహించే మూసీ నదిలో బల్క్ డ్రగ్ ఫార్మా వ్యర్థాలు అత్యధికంగా చేరుతున్నాయి కూకట్పల్లి నాలా నుంచి నిత్యం సుమారు నాలుగు వందల మిలియన్ లీటర్ల మేర హానికారక రసాయనాలు మూసీలో కలుస్తున్నాయి దీంతో ఘాటైన వాసనలు వస్తున్నాయి నాగోల్ నుంచి మెయిన్ సిస్టమ్ ఆపరేటింగ్ లో ఈ కొంచెం ఈ పొల్యూషన్ వల్ల ట్రైన్స్ ఆగిపోవడం జరుగుతుంది ఈ పొల్యూషన్ ఓన్లీ మెట్రోకే కాదు మెట్రోలో ప్రయాణించే పబ్లిక్ కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి ప్రభుత్వం వారు పెద్దలు కాస్త గమనించి ఈ పొల్యూషన్ దాని మీద కాస్త యాక్షన్ తీసుకొని మెట్రో ప్రయాణికులకు సామాన్య ప్రజలకు కూడా ఈ పొల్యూషన్ నుంచి కాస్త విముక్తి కలిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మూసీలోకి చేరే వ్యర్థాలను జలమండలి ఎస్టీపీల్లో తొలగిస్తోంది మురుగు ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలను ఎస్టీపీల్లో తొలగిస్తున్నారు కానీ రసాయనాలను తొలగించేందుకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు ఎస్టీపీల్లో క్లీన్ చేసిన తర్వాతే నాలా నీరు మూసీలోకి చేరే ఏర్పాట్లు చేస్తే కాలుష్యం బాగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు మరోవైపు మెట్రో రైళ్ల కంట్రోల్ కు వినియోగిస్తున్న కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను మన నగర వాతావరణం పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ నాటుకోళ్లను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు